నమస్కారం. రైతు కార్యక్రమానికి స్వాగతం. గత రెండు ఎపిసోడ్ల నుంచి మనం డ్రిప్ సిస్టమ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ వారం డ్రిప్ సిస్టమ్ సరిగా నడిపించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. డ్రిప్ సిస్టమ్ గురించిన విషయాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ వ్యవసాయ నిపుణులు డాక్టర్ తూమల రాజేందర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. రైతులందరికీ కూడా నమస్కారాలండి. సార్, ముందుగా డ్రిప్ సిస్టమ్ని ఎలా అమర్చుకోవాలి అంటే మనం ఇంతదాకా మాట్లాడుకున్నాం వాటి గురించి, అది ఎలా అమర్చుకోవాలో కాస్త వివరించి. డ్రిప్ సిస్టమ్ అంటే మరి మీకు బిందు సేద్యము అంటే మనకు చుక్కలు చుబ్బొట్లు బొట్లుగా పడేదాన్ని ఆ పంట యొక్క వేరులో ఇచ్చేదాన్ని మనము బిందు సేద్యము లేక డ్రిప్ సిస్టమ్ అంటాం. కాబట్టి మనం ప్రతి అందించేటువంటి ప్రతి బొట్టు కూడా దానికి అందాలి, అప్పుడే దానికి సార్థకత. అయితే దీంట్లో ముఖ్యంగా మరి ఇదివరకే చెప్పినట్టు మనకు ఒకటి హెడ్ కంట్రోల్ అని, తర్వాత హెడ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందండి. దాంట్లో ఏంటంటే ఫిల్టర్స్ అవి ఇవి ఉంటాయి. తర్వాత మనకు ఎక్కడికైతే నీరు పోతుందో దాన్ని మెయిన్ పైపు, సబ్ మెయిను, తర్వాత పైన లేటరల్స్ ఉంటాయి. ఇవి ముఖ్య భాగాలు. దీంట్లో మనకు మెయిన్ పైపు, సబ్ మెయిను భూమిలోనే ఉంటుంది, అది మనకు కనపడదు. కేవలం మనకు పైన ఏవైతే రబ్బర్ పైపులకు చిన్న చిన్న 16 mm అని 12 mm అని అన్నీ మనకు దాంట్లో నుండే మనకు ఆ డ్రిప్ లైన్ అమర్చుకో ఉంటాం, దాని నుంచి నీరు వస్తుంది అన్నమాట. దాంట్లో పైన అమర్చుకోవచ్చు, ఈ డ్రిప్లు ఏవైతే లోపల కూడా అమర్చుకోవచ్చు. ఇది అయితే దీంట్లో ముఖ్యంగా మనం ఒకసారి మన ఎవరైతే ఆ టెక్నీషియన్ మొత్తం మనకు ఆ కాలువలు తవ్వి ఈ మెయిన్ పైప్ను సబ్ మెయిన్ను వాటిని పూడ్చాలి. కానీ అప్పుడే పూడ్చకూడదు, ఎందుకంటే ఒకవేళ దాంట్లో లీకేజీలు ఉండవచ్చు, లేకపోతే పనిచేయకపోవచ్చు, లేదా పొరపాటున ఎవరైనా ఆ చెత్త చెదారం దాంట్లో ఉంచారు అనుకోండి, అప్పుడు నీరు రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదలు ఈ మెయిన్ పైప్ ఏదైతే దాని ఎండ్ క్యాప్ మూసిన్నదా లేదా చూసుకోవాలి. రెండవది మెయిన్ పైప్ తర్వాత సబ్ మెయిన్కి వస్తాం మనం. ఆ సబ్ మెయిన్ లోపల కూడా ఫ్లష్ వాల్స్ అని ఉంటాయన్నమాట, ఆ ఫ్లష్ వాల్స్ మూసిందా లేదని చూసుకోవాలి. దాని తర్వాత లేటరల్ పైప్, లేటరల్ పైప్లో ఎండ్కు ఒకటికి ఆ ఎండ్ క్యాప్ అని వస్తాయి అన్నమాట, అవి సరిగ్గా ఉన్నాయా లేదా, లేదా ఆ స్టాప్ చేయడానికి ఎందుకంటే సరిగ్గా ఉన్నాయా అనేది, ఈ మూడింటిని మనం పరిశీలించిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడు మోటార్ను ఆన్ చేయాలి. మోటార్ని ఎప్పుడైతే మనం ఆన్ చేశామో అప్పుడు నీళ్లు రావటం మొదలు పెడతాయి. మొదలు మెయిన్ పైపులోకి వస్తాయండి నీళ్లు, తర్వాత సబ్ మెయిన్లోకి వస్తాయి, తర్వాత లేటరల్స్కి వస్తాయి. అప్పుడే మనం చూసుకోవాలి ఏమైనా లీకేజెస్ కానీ ఎక్కడైనా నీళ్లు కారటం కానీ. ఒక్కసారి ఇప్పుడు మీరు అశ్రద్ధ కనుక చేస్తే మనకు ఒక్కసారి దాన్ని పూడ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తవ్వాలి, అది అంటే మనకు ఆ ప్లాస్టిక్ పలగనే పోతుంది, లేకపోతే మనకు సరిగ్గా రాదు, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు దాన్ని పంప్ ఆన్ చేసి ఒక్కసారి మనం పూడ్చకముందే చూసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉన్నాయంటే మనకు చాలా సంతోషము, లేకపోతే ఆ టెక్నీషియన్ ఎవరైతే ఉంటారో వారికి చూపెడితే వారు వెంటనే దాన్ని బిగించడం కానీ, తర్వాత అవన్నీ ఏవైతే మరమ్మతులు చేయాలో అవి చేస్తారు. దాని తర్వాత మనం ఇప్పుడు వీటిని ఏవైతే మనం అన్ని కాలువలు ఉన్నాయి కదండి, వాటిని అన్నింటినీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పూర్తి చేయాలన్నమాట. ఇది మనం తప్పకుండా చూడవలసిన అది. సార్, అయితే డ్రిప్ పద్ధతిలో మొక్కకు కావాల్సిన నీరు ఎట్లా అందుతుంది, ఎలా అందించాలి మనం? ఇంకొకటి తర్వాత ఏంటంటే ఈ దీంట్లో లీటరల్ నుంచి మనము సామాన్యంగా ఒక భూమి ఉన్నదంటే దాంట్లో మీ యొక్క నీరు పరిమాణం ఎంత వస్తుంది, ఎన్ని లీటర్లు ఒక గంటకు వస్తాయి అనేది మనం మొదలు తెలుసుకోవాలండి. దీంట్లో చాలామంది రైతులు మాకు 2 inches ఉన్నది, 3 inches ఉన్నది, 4 inches ఉన్నది అని సంతోషంగా చెప్తారు, కానీ అది మొత్తం మనకు విద్యుత్ శక్తి ఏదైతే కరెంట్ వస్తుందో అన్ని గంటలు మనకు ఆ ఏదైతే బోర్వెల్ ఏదైతే ఉందో అది పారుతుందా, లేకపోతే కొన్ని చోట్ల ఏమైతే అంటే ఒక 10 నిమిషాలు వారి ఒక 2 నిమిషాలు ఆగుతాయి. ఇవన్నీ చూసుకోవాలి. చూసుకోకుండానే నాకు 2 inches వస్తుంది, 2 inches ఎంత సమయానికి వస్తుంది, ఒక అర్ధ గంట వస్తే తర్వాత తగ్గిపోతుంది. ఇంకొకటి రైతు మనకు వచ్చేటువంటి నీరెంత, మనం పండించే పంట ఎంత. ఇప్పుడు మనము
మనకు సరిపోయే నీరు సుమారుగా 3 ఎకరాలకే సరిపోయేంత నీరు ఉన్నది. కానీ మనం ఆశతో 4 ఎకరాలు పెట్టినామనుకోండి, ఈ వర్షాకాలం శీతాకాలం ఏం పర్వాలేదు, కానీ ఈ వేసవికాలం ఎండాకాలం రాగానే మనకు మరి చూస్తున్నాం, పోయిన సంవత్సరం 49-50 డిగ్రీలు కూడా మనకు వచ్చింది. అటువంటి అప్పుడు మనకు 1 ఎకరానికి సరిపోక మొత్తం పొలం అంతా ఎండిపోతుంది. కాబట్టి అన్నింటికి నష్టం అది తప్పక రైతు తనకున్నటువంటి నీటి పరిమాణం ఎంత అనేది గుర్తించుకొని, ఒకవేళ నీటి పరిమాణం తక్కువ ఉన్నా మనకు ఏం పెద్ద నష్టం లేదు, దాన్ని ఏం చేసుకోవాలంటే మన పొలాన్నే మనకు 4 ఎకరాలు ఉందనుకోండి, దానికి నీరు వచ్చే దాన్ని బట్టి ఆ ఇంజనీర్ ఏం చేస్తారంటే అన్ని సెక్షన్లు చేస్తారు. ఓకే, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్ అని. అయితే ఈ సెక్షన్లో ఒకసారి భారించుకోవాలి, దానికి వాల్వ్స్ పెడతారండి. కాబట్టి ఎన్ని ఆ ఇంజనీర్ గారు ఎట్లయితే సూచించారో దాని ప్రకారంగా మనం సెక్షన్లు చేసుకోవాలి. ఎంత సమయం అందించాలి సార్ ఒక్కొక్క దాని? అది దాంట్లో మనకు మీ యొక్క నీటి ఆధారాన్ని బట్టి ఇది ఎంత నీరు ఇవ్వాలనేది, సామాన్యంగా ఏ డ్రిప్ అయినా గంటన్నర కంటే ఎక్కువ అసలే మనం నడపకూడదండి, గంట లోపలనే. అందుకనే ఆ ఏదైతే మనం ఆ ఎమిటర్స్ లేక డ్రిప్పర్స్ అంటామో అవి మనం 4 లీటర్ల ఒక గంటక, 8 లీటర్ల ఒక గంటకు, 12 లీటర్ల ఒక గంటకు అవి ఉంటాయండి. దాని ప్రకారంగా మనం 4 లీటర్లే ఇవ్వాలి. ఇప్పుడు బాగా వర్షం ఉంది, ఒక్కొక్కసారి వర్షం ఉంటే దాని యొక్క తేమను బట్టి వారం రోజుల వరకు కూడా అవసరం ఉంది. ఎప్పుడైతే మనకు వాతావరణం పొడిగా అవుతుందో అప్పుడు చేయాలి. అప్పుడు ఏంటి, ఒక మొక్క ఒక రోజు 4 లీటర్ల తీసుకున్నదంటే అది గంట లోపల మనం ఇచ్చేయాలి, లేదు 10 లీటర్లు. ఈ రోజులో ఒకసారే వాడాలంటారా? అవును, రోజులో ఒకసారే వాడాలి. ఇప్పుడు మనకు 6 గంటలు ఎలక్ట్రిసిటీ వచ్చినా 9 గంటలు ఎలక్ట్రిసిటీ వచ్చినా కానీ మనం మొత్తం దాన్ని స్టార్ట్ చేసి కనుక పెడితే మంచి కంటే చెడే అవుతుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెషర్ గేజ్లు అనేది చాలా ముఖ్యమండి. రైతులు ప్రెషర్ గేజ్ పెడతారు, ఆ వర్షానికని తుప్పు పెట్టిపోయి అవి పనిచేయవు, కానీ నాకు తెలుసులే అన్నట్టు నీళ్ళు పెడతారు, అది తప్పు. ప్రెషర్ గేజ్లో ఏంటంటే నీళ్ళు ఎంత వస్తున్నాయి, నీళ్ళు ఎంత మళ్ళా మొక్కలకి ఇస్తున్నాం, వీటిని దీనికి ప్రామాణికం దానికి ఒక మీటర్ లాగా మన గడియారం లాగా ఉంటుంది, అది ఒకటిన్నర వరకు చూపెట్టాలి, లేదు 0.6, 0.7 దాంట్లో ఉంటాయి. దాంట్లో మనకు శాస్త్రీయకంగా వేరే రకంగా అంటున్నారు, కానీ మీకు తెలిసినట్టు ఏంటంటే అది 1 నుంచి 1.5 వరకు చూపెడితేనే అప్పుడు మనం ఎన్నైతే నీళ్ళు పంపించదలుచుకున్నామో అన్నీ పోతాయి. లేదు 1 కంటే తక్కువ ఉందనుకోండి, 0.6, 0.5 ఉన్నదంటే మనకు నీళ్ళు అందవు. మనకు ఒక చెట్టుకు అంటే మనం పంపిన నీళ్ళు వాటికి దొరికే నీళ్ళని అది చేసుకోవాలి. అందుకని తప్పకుండా మనం ఈ ఏదైతే మన ఫిల్టర్ ఏదైతే అంటామో స్క్రీన్ ఫిల్టర్ని దాని దగ్గర చూసుకోవాలి. దాని దగ్గర చూసుకొని వచ్చేటప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చినాయి, మరి పోయేటప్పుడు ఎన్ని పోతున్నాయి. ఇప్పుడు 1 వచ్చినాయి అనుకోండి నీళ్ళు, ఇక్కడ 0.5 వచ్చిందంటే ఏదో ఫిల్టర్లో తప్పు ఉన్నది అన్నట్టు. ఫిల్టర్లో ఏం తప్పు ఉంటుంది, మన ఫిల్టర్లో ఏంటంటే మనం సరిగ్గా దాన్ని శుభ్రం ప్రతిరోజు మన ముఖం కడుక్కున్నట్టు దానికి కూడా ఒకసారి 2 నిమిషాల్లో అయితే 5 నిమిషాలలో అయిపోతుంది. దాన్ని క్లీన్ చేస్తే అప్పుడు సాఫీగా పోతాయి. అంటే ఇక్కడ ఒకటి నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ పోయేటప్పుడు కూడా ఒక నీళ్ళు వస్తాయి. ఇది సేమ్ ఉండాలి, అవును, అక్కడొకటి చూసుకోవాలండి. తర్వాత మరి మనము ఒక్కొక్క సెక్షన్లో 200 నుంచి 500, 1000 మొక్కలు కూడా పెడతాం. మరి మొదటి మొక్కకు ఎన్ని నీళ్ళు పడాలి, 4 లీటర్లు పడాలనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. మరి అక్కడ కూడా 1000 చెట్టుకు కూడా 4 లీటర్లు పడాలి, అప్పుడు మనం ఏంటంటే అందుకని ఇక్కడ కూడా ప్రెషర్ చూసుకోవాలి. ఆ ప్రెషర్ అదే ఒకటి వస్తుందా లేదా, దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే ఈ లేటరల్కు కింద వైపు కూడా మనం చూసుకుంటే మనకు తక్కువ కనుక ప్రెషర్ చూపెడితే దీంట్లో ఏదో తప్పు ఉన్నదని అనుకొని వెంటనే మనం ఏం చేయాలంటే దాన్ని ఆ ఈ లేటర్లను శుభ్రపరచుడు చెప్పాం కదా, దానికి మనం యాసిడ్తోని తర్వాత ఈ ఎరువులతోని కూడా మనం చేసుకోవచ్చు. దీని తర్వాత ముఖ్యంగా ఏం చేస్తారంటే ఈ సంతోషంలో ఈ డ్రిప్ పెట్టేటప్పుడు అన్నీ మేను ఇవన్నీ చేసి దాంట్లో మట్టి కానివ్వండి చెత్త పడితే అది అట్లే పెట్టి వాటిని మూసేస్తారు. ఒకటి అది మనం
ఒకటి తప్ప కూడా చూసుకోవాలి, లేకపోతే రేపు చెత్త అడ్డం వచ్చిందంటే మళ్ళీ మొత్తం సిస్టమ్ అంత వరకు పనిచేయదు. అందుకని రైతు దీన్ని ఒకటి అది ఉంచుకోవాలి. ఇంకొకటి తప్పకుండా మనం ఒకసారి డ్రిప్ నడిపిన తర్వాత ఈ ఫిల్టర్స్ అని అంటారండి, ఆ ఫిల్టర్స్ను ఒక్కొక్కసారి ఒకటే ఫిల్టర్ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు బోర్వెల్ అయితే ఒకటే స్క్రీన్ ఫిల్టర్ ఉంటుంది. లేదు మనకు చెరువుల నుంచి కానివ్వండి, వాగుల నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా ప్రాజెక్టు నుంచి నీరు తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఉసుకే బాగా వస్తుంది కాబట్టి దానికి శాండ్ ఫిల్టర్ అని పెడతాం. ఇంకా ఎక్కువ తీసుకుంటే దానికి సైక్లోన్ ఫిల్టర్ అని కూడా పెడతారు, హైడ్రోసైక్లైన్ ఫిల్టర్ అంటారు. కాబట్టి ఈ ఫిల్టర్ అన్నిటినీ ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి, అది మెయిన్. అదొక్కటి బాగా మనం ఫిల్టర్స్ని శుభ్రపరిస్తేనే మనకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఎరువులు దాని ద్వారా పంపించు లేదు, అవి పంపించిన తర్వాత కూడా మనం ఒక 5 నిమిషాలు ఉత్త నీళ్ళే పంపాలి. లేకపోతే ఈ వీటి మనకు ఏదైతే మనకు ఘన పదార్థంగా ఉంటుంది కాబట్టి వీటి వలన కూడా అడ్డంకి కావచ్చు. అందుకని ఈ క్లీన్లీనెస్ ఏదైతే శుభ్రం ఏదైతే ఉన్నదో అన్ని ఫిల్టర్స్లో చేసుకోవాలి, పైప్లో చూసుకోవాలి, లేటరల్ పైప్లో చూసుకోవాలి. ఇది మరి చూడవలసిన అవసరం ఉంది. ఓకే సార్, అయితే ఎరువులు కూడా అందించవచ్చు అన్నారు కదా, వాటి ప్రాసెస్ చెప్పండి. ఇది మనకు పంట ఎక్కువ పండాలి, 200% ఎక్కువ రావాలి, 300% ఎక్కువ రావాలంటే ఏదో మనం మునుపటి వ్యవసాయం మునుపటి పూర్వంలాగానే చేస్తే రాదండి. ఎందుకంటే మనము ఒక మొక్కకు ఒక 10 కిలోల బలం ఇవ్వదలుచుకుంటే 10 కిలోల బలం దానికి అందాలి. అంతేకాని మనం ఇప్పుడు చేసే పద్ధతితో ఎరువులు ఎప్పుడైతే బయట వేస్తున్నామో దాంట్లో 10 కిలోల పది 5 కిలోలే దానికి అంతుంది. మరి మనం బాగా బలం రావాలి, మనకు అది రావాలంటే మనం తినే ఆహారం ఎంతైతే తినాలో అంత తినాలి. లేకపోతే నేను వీక్ అయిపోతా, వేరే జబ్బులు వస్తాయి. అట్లే ఈ పంటకు కూడా పంటకు సరిపడా ఆహార పదార్థాలు కానివ్వండి, ఏ పదార్థాలైనా దొరకాలంటే మనము ఎరువులను సరిగ్గానే వేస్తున్నాం. కానీ ఈ పద్ధతి ద్వారా మనం డ్రిప్ నీళ్ళల్లోనే ఈ ఎరువులు పోవాలి, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. దానికే ఏం పేరు పెట్టారంటే ఫర్టిగేషన్, అంటే ఫర్టిలైజర్స్ ఎరువులు ఇరిగేషన్లో పోతాయి కాబట్టి దాన్ని ఫర్టిగేషన్ అంటారు. అంటే ఎరువులు దాంట్లో డ్రిప్ నీళ్ళ మనకు వాటర్లో పోయేదాన్ని ఫర్టిగేషన్, అంటే ఇరిగేషన్తో ఫర్టిలైజర్ పోతున్నాయి కాబట్టి దాన్ని ఫర్టిగేషన్ అంటారు. సింపుల్. ఈ ఫర్టిగేషన్ ప్రక్రియతోనే మీ యొక్క పంట దిగుబడి ఉంటుంది. ఒక దిగుబడే కాకుండా దానికి వచ్చే నాణ్యత, ఇప్పుడు ఒక మిర్చి పంట లేకపోతే కొన్ని కూరగాయలు ఉండాలంటే పచ్చని కూరగాయలు చూస్తే మనం అటే పోయి మనం 2 రూపాయలైనా 3 రూపాయలైనా ఎక్కువ తీసుకుంటాం. నాణ్యత వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, తర్వాత మన తూకం కూడా ఎక్కువ వస్తుంది. ఇవి 3 రావాలంటే తప్పకుండా ప్రతి రైతు ఈ డ్రిప్తో నీళ్ళే కాకుండా ఫర్టిగేషన్ తప్పకుండా చేయాలి. ఫర్టిగేషన్తోనే నా అభిప్రాయం ప్రకారం మనకు 30% ఈ యొక్క దిగుబడి ఇవి ఎవైనా కూడా నాణ్యత కానివ్వండి, తర్వాత దానికి సరిగ్గా కనుక ఆహార పదార్థం దొరికినప్పుడు దానికి ఎటువంటి జబ్బులు కానివ్యండి, పురుగులు అయితే అది కూడా ఉండవు. సో ఇవన్నీ మంచి ఉన్నాయి కాబట్టి ఫర్టిగేషన్ తప్పకుండా చేయాలండి. అయితే దీంట్లో మరి 3 రకాలైన ఎరువులు ఉన్నాయని చెప్పామండి. ఒకటి నత్రజని, భాస్వరం, పొటాషియం. ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే రైతు గమనించవలసింది ఏంటంటే మరి ఎరువులు అంటే ఏ ఎరువులు వాడాలి. ఎరువులు ఘన పదార్థంగా ఉన్నాయి, ద్రవ పదార్థంగా ఉన్నాయి, వాయు పదార్థంగా కూడా ఉన్నాయి. అయితే బాగా ఇప్పుడు ఎప్పుడైతే ప్రపంచ అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో కేవలం వాయు రూపంలోనే, గ్యాస్ రూపంలోనే ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం ఇస్తుండ్రు. అంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. ఇంకా తర్వాత అంటే ఏంటంటే మనము ద్రవ రూపంగా కూడా మనం పంపించవచ్చు. తర్వాత ఇంకా కొంచెం పద్ధతి ఏంటంటే అన్ని ఘన పదార్థం. ఇప్పుడు మనం మీరు వినే ఉంటారు యూరియా అని, సూపర్ అని, డిఏపి అని, ఇవన్నీ ఏంటంటే ఘన పదార్థాలు, అంటే మనకు గట్టిగా ఉండేటి పదార్థాలు అన్నమాట. అయితే మరి యూరియా ఉంది, గట్టి ఉంది, ఇవన్నీ ఫర్టిలైజర్స్ గట్టి ఉంది, మరి ఎట్లా పోతాయి దాంట్లో? అది చిన్న ట్యూబ్ కాబట్టి దానికి ఏం చేశారంటే శాస్త్రజ్ఞులు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్, అంటే నీటిలాగా ఉండేటువంటి ఫర్టిలైజర్ కూడా కనిపెట్టారు. కానీ దాంట్లో ఒక రైతు క్షేమాన్ని కోరేటువంటి మేము
బాగా పరిశీలిస్తే మనకు ఎంతైతే ఆహార పదార్థం అందాలో అంత అందిస్తే చాలు. అది ఘన పదార్థంగా పోతుందా, ద్రవ పదార్థంగా పోతుందా, వాయువుగా పోతుందా, అది అనవసరం. కాబట్టి ఈ ఘనంగా ఉండేటువంటి ఘన పదార్థాలు అటువంటి యూరియా, కొన్ని పొటాష్ ఇటువంటి వాటి మనం నీళ్ళల్లో కలిపి కొంచెం శ్రమ తీసుకోవాలి. ఒక గంట ముందు వాటిని కలిపి బండి పంపించాలి. కాదు నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడాలంటే నేను లెక్క చేశాను కనీసం 2-3 వంతుల 4 వంతుల ధర ఎక్కువ ఉంటుంది. ఇది రూపాయి అయితే అది 4 రూపాయలు పెట్టాలి. మరి రూపాయి పెడదామంటారా 4 రూపాయలు పెడతామంటారా మీ ఇష్టం. కొంచెం శ్రమ తీసుకుంటే ఇది తీసుకుంటుంది. కాబట్టి అన్నీ నేను అనేది ఏంటంటే అన్నీ లేవు, కానీ మనకు కావలసినటువంటి ఏంటి, నత్రజని, భాస్వరం, పొటాషియం, ఇవి మూడు. ఒకటి నత్రజని ఉన్నది అనుకోండి, యూరియా రూపకంగా మంచిగా ఇవ్వచ్చు. యూరియా ఇవ్వటం వల్ల ఇంకొక లాభం కూడా ఉన్నది ఏంటంటే, ఇది యాసిడ్తో సంబంధమైనటువంటి ఎరువు కాబట్టి ఈ ఎప్పుడైతే మనం ఈ లీటర్ల నుంచి పోతుందో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ యాసిడ్ కాబట్టి మంచి క్లీన్ చేస్తుంది, అదొక లాభం కూడా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం సూపర్ వేయలేము మనం, కాబట్టి దానికి ఏంటంటే మోనో అమోనియం ఫాస్ఫైట్ అని ఉంది అట్లా. తర్వాత పొటాష్లో కూడా ఇప్పుడు వీళ్ళన్నీ 999 అని తర్వాత ఇవన్నీ లిక్విడ్స్ చేశారు, అవి కూడా మంచి, కానీ వాటి ధర ఎక్కువ ఉన్నది కాబట్టి మరి మనకు ఒక స్టేజ్కి వచ్చేవరకు ఇప్పుడైతే ఘన పదార్థాలే వాడదాం. ఘన పదార్థ ఈ ఎరువులలో ఫర్టిగేషన్కు అక్కడికి వచ్చే ఎరువులు ఏంటంటే నత్రజని అంటే యూరియా మీరు మంచిగా వాడుకోవచ్చు. అదే భాస్వరంకు సంబంధించిన దాంట్లో అయితే ఫాస్ఫారిక్ యాసిడ్ అని ఉంటుంది, అది కూడా మంచిదే, కానీ అన్ని నేలలకు వేయటానికి వీల్లేదు. కాబట్టి మోనో అమోనియం ఫాస్ఫేట్ అని ఉంటుందండి, దాంట్లో 61% భాస్వరం ఉంటుంది, అది వాడాలి. ఏ భాస్వరం, ఇక పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడాలి, అది కూడా తెల్ల పొటాష్. తెల్ల పొటాష్ అని ఇప్పుడు రైతులు అంటుంటారు, అదేంటంటే వాళ్ళకు నమ్మకం తెల్ల పొటాష్ అనేది నీళ్ళల్లో కరుగుతుంది, మనం ఈజీగా ఉంటుంది. లేకపోతే మనకు అనుమానం వస్తే కొంచెం ఎరువును దాంట్లో ఒక నీటిలో కలిపితే ఒకవేళ కనుక మనకు కింద ఉసుకెళ్ళాగా దానిలాగా ఉంటే మొత్తం కరగలేదని గ్రహించుకోవాలి. కాబట్టి ఫర్టిగేషన్కి పనికొచ్చే ఎరువులు ఇవి. అయితే ఇంకొకటి, ఫర్టిగేషన్ చేసేటప్పుడు డ్రిప్కి ఎలాంటి పరికరాలు ఉండాలి సార్? ఇప్పుడు డ్రిప్కు మూడు విధాలుగా మనం ఈ ఫర్టిగేషన్ అనే ప్రక్రియను చేయవచ్చు. ఒకటి ఏంటంటే డ్రిప్తో ఫర్టిలైజర్ ట్యాంక్ అని అంటారండి, రెండవది మనకు వెంచురీ అని అంటారు, మూడవది ఫర్టిలైజర్ పంప్. అయితే ఈ మూడు కనుక ఫర్టిలైజర్ ట్యాంక్ అనే దాన్ని ఒక స్థిరంగా ఒక చోట పెట్టి మనము ఎక్కడైతే ఫిల్టర్ కంటే ముందు వాటికి ఆ ఎరువులు పోయే మార్గాన్ని మనం నిర్దేశిస్తారు, అది ఫర్టిలైజర్ ట్యాంకు. దాంట్లో మనం ఏంటంటే ఫర్టిలైజరు ట్యాంకులో కాకుండా బయట మనము ఎరువులను కలుపుకొని మెల్లమెల్లగా ఫర్టిలైజర్ ట్యాంకులో పోసి మనం అప్పుడు పంపించాలి. పంపించాలంటే కూడా మనము ఒకటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే దానికి ప్రెషర్ వచ్చిందా లేదా, దాంట్లో నుంచి పోతుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. ఎందుకంటే ఇవి మనం ఏదైతే పైప్ పెడుతున్నామో అది కొంచెము ట్రాన్స్పరెంట్ అంటే మనకు అవుపడుతుంది కాబట్టి ఎరువులు పోయేది అవుపడుతుంది, అదొకటి అది చూసుకోవాలి. దాని తర్వాత ఇది ఈ ఫర్టిగేషన్ అనే ప్రక్రియ మనం ఒక గంట సేపు కనుక ఈ డ్రిప్ కనుక పెడితే నీళ్ళు అందిస్తే 20 నిమిషాల ముందు మనం స్టార్ట్ చేయాలి. 20 నిమిషాలు ఇప్పుడు ఒక గంట లోపల 40 నిమిషాలు మనం నీరు పారించుకోవాలి. తక్కిన 20 నిమిషాలలో 15 నిమిషాలు నీరు పారుతుంటుంది, ఈ ఫర్టిగేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంటుంది. దాని తర్వాత దాంట్లో 15 నిమిషాలు ఈ ఫర్టిగేషన్ పోనివ్వాలి. అంటే 15 నిమిషాలు సరిపోతుందా సార్? 15 నిమిషాలలో మొత్తం ఈక్వల్గా అయిపోతుంది. అయిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని మళ్ళా స్టాప్ చేసి ఉత్త నీళ్ళే పోనివ్వాలి. ఒకవేళ దాని అంచులకు వాటికి ఎరువు కనుకుంటే ఈ 5 నిమిషాలలో ఇది మొత్తం శుభ్రంగా అవుతుంది. మనం ఎప్పటికీ ఏం చూసుకోవాలంటే ఈ సిస్టమ్ చోక్ కాకుండా అంటే మూసిపోకుండా చూసుకోవాలి. కాబట్టి ఒక 15 నిమిషాలు మనం ఫర్టిగేషన్ ఇవ్వాలి, 5 నిమిషాలు మనం ఉత్తి నీళ్ళే పోనిస్తే మన అది ఫర్టిగేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఓకే సార్, అయితే ఈ ఫర్టిగేషన్ సమయంలో ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు? ఓకే, అయితే మరి ఒకటి ఏంటంటే ఈ ఫర్టిగేషన్ అప్పుడు కానివ్వండి లేకపోతే ఈ డ్రిప్ లోపల
నీళ్ళు ఎన్ని పోవాలి, ఎన్ని పోనివ్వాలి అనేది చాలామంది రైతులకు ప్రశ్నలు అడుగుతున్నారు. దీనికి ఏంటంటే, ఇది మొట్టమొదటి వాతావరణాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు వానాకాలం ఉన్నదనుకోండి, మనకు ప్రకృతి మనకి ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అప్పుడు నీళ్ళంతా తేమైంది కాబట్టి మనం నీరు అవసరం ఉండదు. అవసరం ఉన్నా చాలా కొద్దిగా ఉంటుంది, అది ఒక్కటి చూసుకోవాలి. ఇప్పుడు చలికాలం ఉన్నదనుకోండి, చలికాలం కూడా మనకు నీరంతా అవసరం ఉండదు, మనకు మన ఎండాకాలం. కాబట్టి ఎండాకాలం లోపల మొక్కకు మొత్తం నీరు దొరుకుతుందా లేదా అన్నది ఒకటి. అంటే వాతావరణాన్ని బట్టి కూడా మనం 4 నుంచి 10, 15, 20 లీటర్లు అట్లా మనకు శాస్త్రజ్ఞులు మన ఈ ప్రదేశాన్ని బట్టి మేము కూడా అన్ని నిర్ణయించాం. ప్రతి పంటకు మరి జనవరి నుంచి డిసెంబర్ వరకు లేదా దాని పంట కాలం వరకు ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, ఒక్కొక్క చెట్టుకు ఎన్ని లీటర్లు ఇవ్వాలనేది మనకు ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా మరి మైక్రో ఇరిగేషన్ స్కీమ్ ద్వారా కరపత్రాల ద్వారా ఇస్తుండ్రు, లేకపోతే మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇస్తారు, మా కంపెనీ ప్రతినిధులు ఇస్తారు, మా ఇంజనీర్ కూడా ఇస్తారు. అదొకటి జ్ఞాపకం. ఇంకోటి, మరి మీరు ఏ పంట వేస్తున్నారు ఆ పంట రకాన్ని బట్టి ఒక్కొక్క పంటకు ఒక్కొక్క నీటి పరిమాణం ఇవ్వాలి. మన జోన్ ఉన్నదనుకోండి, దానికి 400 ఎంఎం అయితే చాలు. అదే వరి ఉన్నదనుకోండి, దానికి 1215 చెరుకున్నదనుకోండి 2000 మిల్లీమీటర్లు అది ఇవ్వాలి. ఇవన్నీ ఏంటంటే పంట యొక్క రకాన్ని బట్టి కూడా మనము నీటి యొక్క పరిమాణాన్ని మొదలు తెలుసుకొని అప్పుడు మనం నీళ్ళు ఇవ్వాలి. మరి ఇంకొకటి ఏంటంటే, మరి సాలుకు సాలుకి ఎంత దూరం పెట్టినారు అది కూడా, ఎందుకంటే మొక్కల సంఖ్యను బట్టి కూడా మనం నీళ్ళు ఇవ్వాలి. మొక్కల సంఖ్య ఎట్లా వస్తుంది, మనకు సాలుకు సాలుకి ఎంత దూరం ఉన్నది, మొక్కకు మొక్క ఎంత దూరం ఉన్నది, ఇవి మొదలే అన్ని చూసుకొని ఒక కంపెనీ ఇంజనీర్తో కానివ్వండి, లేకపోతే వ్యవసాయం సంబంధించిన ఏ శాస్త్రజ్ఞుని ఈ శాస్త్రం తెలిసిన శాస్త్రజ్ఞుని అడిగితే చెప్తారు. దాని ప్రకారంగా మనం నీళ్ళు ఎట్లా ఇవ్వాలనేది మొదలే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. అంతేకాని ఇవి పచ్చగుండి లేదా మంచిగున్నాయి అంటే ఎక్కువ నీరు ఇవ్వడం లేదా తక్కువ నీరు ఇవ్వడం అనేది చేయకూడదు. సార్, ఇప్పుడు ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు పంపించవచ్చు అన్నారు, ఎరువులు నీటిలో కలిపి పంపిస్తే చాలా బాగుంటుంది అన్నారు కదా దీంట్లో, ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో. సో దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సామాన్యంగా రైతులు గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఏవైతే ఎరువులు కలుపుతున్నామో అవి త్వరగా మనకు కరగాలి, పూర్తిగా కరగాలి, లేకపోతే మనకు అది నష్టమవుతుంది. మనకు ఏదైతే కరగని ఏదైతే ఉన్నదో మనం దేనికి ఉపయోగించుకోలేము. దాని తర్వాత మరి ఎప్పుడైనా కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం కలిపే ముందు ఈ ఒక ఎరువు దాంట్లో పోసి నీళ్లు పోయకుండా 50 నుంచి 75% ఆ ఏదైతే పాత్రల్లో మొదలు నీళ్ళు పోయాలి. పోసి మెల్లమెల్లగా ఈ ఏదైతే మనం యూరియా ఏదైతేనో అది కలుపుతూ పోతూ ఉండాలి. ఒక ఏదైనా తెడ్డ అటువంటిదో లేదా ఏదైనా కర్ర అటువంటిది దాంతో కలుపుతూనే ఉండాలి. ఉండి ఆ మెల్లమెల్లగా మొత్తం అది ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఫర్టిగేషన్ చేసే ముందు నీళ్ళ పరీక్ష, తర్వాత నీళ్ళ పరీక్ష చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు ఏంటంటే, మరి మీకు తెలుసు ఒక ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనం ఇష్టం వచ్చినట్టు ఆహార పదార్థాలు తినకూడదు. ఇప్పుడు పండ్లు మంచి కానీ అన్ని పండ్లు అందరు తినలేరు. కొందరికి అసలు కొన్ని పండ్లు కనుక తింటే వేరే 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 రోగాలు రావడానికి ఆస్కారం అవుతుంది, లేకపోతే ఆరోగ్యం కొంత తిప్పలవుతుంది. కాబట్టి మరి ఈ భూసార పరీక్ష, నీటి పరీక్ష ప్రకారంగా ఏ ఎరువులు వాడాలనే విషయం రైతులు గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మరి ఈ మనకు నీళ్ళలో క్లోరిన్ అనేది ఉంటుందండి, క్లోరిన్కి సంబంధించినటువంటి ఎరువులలో ఈ ఆమ్ల యాసిడ్స్, యాసిడ్కు సంబంధించిన ఎరువులు ఉంటాయి, అవి రెండు కనుక కలిపితే మనకు ప్రమాదం. ఎందుకంటే క్లోరిన్ గ్యాస్ వెలువడుతుంది. వారు మనకు రైతు కానీ లేకపోతే అతడు అక్కడ చేసేవాడు పీల్చేది ఉంటే కష్టమవుతుంది. కాబట్టి ఇవి రెండు కలపకూడదు. ఇంకొకటి ఏంటంటే, సల్ఫేట్స్ తర్వాత కాల్షియం కూడా కలపకూడదు. అంటే సల్ఫేట్ సంబంధించిన ఎరువులు కాల్షియం సంబంధించిన, కాల్షియం అమోనియం నైట్రేట్ అమోనియం అట్లా మీరు రెండు మిక్స్ చేయాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఈ డ్రిప్ అది చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎప్పటికీ
ఆ 5 మినిట్స్ క్లీన్ ఇల్లేస్ ఒక్కటి తప్పక గుర్తుపెట్టుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. డ్రిప్ సిస్టమ్ పెట్టడమే కాదు, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే నీటిని అదుపులో ఉంచుకోవచ్చు. డ్రిప్ సిస్టంపై సరి అయిన అవగాహన ఏర్పరచుకుంటే సమర్థవంతంగా నిర్వహించవచ్చని అంటున్నారు నిపుణులు. ఇది ఈ వారం రైతు కార్యక్రమం. వచ్చే వారం తుంపర సేద్యం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.